పొగ త్రాగుట మరియు మద్యపానం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. సూపర్ గురువా సూపర్ ఎవడ్రైడు సూపర్ అని గొంతు చించుకుని మరి చెప్తున్నాడు అనుకుంటున్నారే. నేను ఇంట్రడ్యూస్ అయ్యేటప్పుడు నువ్వే వాయిస్ ఓవర్ ఇవ్వాలరా అని వాడు నా దగ్గర ప్రామిస్ చేయించుకున్నాడు. మోహన్ చూపించకుండా ముందుకెళ్ళిపోతున్నాడంటే ఇంకా అర్థం కాలేదా? ఆయననండి మన సినిమా హీరో. ఈయన బాగా చదువుకున్నాడు, బ్రహ్మాండంగా సంపాదిస్తున్నాడు కూడా. ఈయన గురించి మీకు చెప్పాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే స్టిల్ బ్యాచిలర్. మీ అక్క వస్తుందరా అడిగి చెప్తాలే. ఫిగర్ డైలీ టైంకి వస్తుందా? ఇంక రాలేదేంట్రా? హలో బాస్ టైం ఎంత? హలో బాస్ టైం ఎంత? ఏంటి టైం ఎంత అని అడిగినా పట్టించుకోవట్లేదు అనుకుంటున్నారా? ఈయన ముక్కు కళ్ళు నోరు అన్ని మూసేసుకుని బ్లైండ్ క్యారెక్టర్లోకి ఎంటర్ అయిపోయాడు. వీడికి అసలు వినపడదు అనుకుంటానరా? ఇప్పుడు తెలుస్తుంటుందే వీడి చూపులో అర్థమేంటో. ఓ మంచి అమ్మాయిని చూసుకుని జీవితం. హలో చెప్పరా. తాతయ్య గారు కళ్ళు తిరిగి పడిపోయారయా? డాక్టర్ గారు హార్ట్ అటాక్ అంటున్నారయా? ఎరా తాత, ఆని కొడతా వేటరా? నేనే గుండెప్పని ఫోన్ చేసి నేను పిలిపించా, లోపల రండిరా. ఏంటి తాతయ్య, ఆట పట్టించడానికి కూడా హద్దు లేదా? నీకేమైంది? నేను ఎంత కంగారు పడ్డాను. రా ఇలా ఉన్నా చూడు, మామూలుగా పెళ్లి చూపులకు రమ్మంటే వస్తా వేటరా నువ్వు? పెళ్లి చూపులా? అవును తాతయ్య, నాకు అప్పుడే పెళ్ళొద్దని చెప్పాను కదా, చెప్తే వినిపించుకోవేంటి? ఇప్పుడు చేసుకోకపోతే పెళ్లి ఎప్పుడు చేసుకుంటావురా? వయసు అయిపోతుంది. జాబ్ లో జాయిన్ అయ్యి 1 ఇయర్ కూడా అవ్వట్లేదు, ఈలోగా వయసు అయిపోయిందా? అరే నీ కాదురా, నాకు వయసు అయిపోతుంది కదా, అది చెప్తున్నా. లోపల పిల్ల తాలూకాళ్ళంతా నీ కోసం ఎదురు చూస్తున్నా. ఇదే సంప్రదాయం మన ఇంట్లో పెళ్లి చూపులేంటి? ఒరే ఇంతకు ముందు పిల్లాళ్ళ ఇంట్లో చూసిన ఏమి మనకి అచ్చిరాలా? అందుకే ఈసారన్నా అంత మంచిగా సరకాలని మన ఇంట్లో ఏర్పాటు చేశా. తాతయ్య నేను చెప్పేది ఏంటంటే వాగుడు కట్టి పెట్టుకోడు రసం. తాతయ్య పోయి బేగి రెడీ చేసి. బాబు ఇవి తొందర కట్టుకురండి, లేకపోతే తాతగా ఇంకో జంపాలు కొడతారు. రే కొంచెం అన్న బుద్ధి ఉందా నీకు? పెళ్లి చూపులకి ఎవరైనా పట్టుబట్టలు కట్టుకుంటాడా? పెళ్లి చూపులకి ఎవరైనా పట్టుబట్టలు కట్టుకుంటారా? పెళ్లికే కదా కట్టుకుంటారు. ఏంటి పెళ్ళ? ఏమైందిరా? ఏంటి తాతయ్య ఇది? ముందేమో గుండె నొప్పి అన్నావు, తర్వాత ఏమో పెళ్లి చూపులు అన్నావు, ఇప్పుడేమో డైరెక్ట్ గా పెళ్లి అంటున్నావు. నేను ఇంకా నీ దృష్టిలో చిన్నపిల్లలా కనిపిస్తున్నానా? నీ అంతటి నువ్వే నిర్ణయం తీసేసుకుంటావు. ఏది ఏమైనా నాకు ఈ పల్లెటూరు బయటను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. దయచేసి నన్ను అర్థం చేసుకో తాతయ్య. బాబు నా మనవడికి నేను పెళ్లి చేయాలనుకోవటం ఏం చేసి తప్ప? తాతయ్య నీ బాధ అర్థమైంది. నేను కట్టుకుపోయే అమ్మాయి ఎలా ఉండాలో నాకు కొన్ని కోరికలు ఉంటాయి కదా, మనసుకు నచ్చిన అమ్మాయిని చేసుకుంటే కదా నేను సంతోషంగా ఉండగలను. నేను నీ కోసం ఎంతో మంది పిల్లల్ని చూసా, ఏ పిల్లల్ని చూసినా నువ్వు బాగాలేదు బాగాలేదు అంటున్నావు. అలాగని ఎవరు అమ్మాయిని తీసుకొచ్చి పెళ్లి చేసుకోమంటే ఎలా? ఏమంటావు ఇప్పుడు? నువ్వు అమ్మాయిని చూడాలి. రే అయ్యా అయ్యా, అబ్బాయిని తీసుకెళ్ళి ఆ అమ్మాయిని అని చూపిండ్రా. బాబు అమ్మాయి ఆగదులో ఉంది.
పట్టణంలో చదవటం వల్ల మన పద్ధతులు నచ్చ అమ్మాయిని చూసిరమ్మని పంపా వచ్చి నచ్చింది అంటాడు చూడండి. తాత అమ్మాయిని చూసావా ఆనందపడిపోయి ఉంటావే. నాకు అమ్మాయి నచ్చలేదు. నీకు నచ్చలా? నాకు నచ్చిందిగా. అయితే నువ్వే చేసుకో. ఏంట్రా ఎక్సా కాలకుందా, నేను ఎంతసేపు బతిమేలని చూడు, అందుకు పొగరగా మాట్లాడుతున్నావు. మీ అమ్మ నాన్న చచ్చిపోయినప్పుడు నువ్వు కళ్ళు కూడా తరువును పసిగుట్టురా. అన్ని నేనే నా గుండెల మీద పెట్టుకుని పెంచింది ఈ పిచ్చివాగుడు వింటానుక. రే పొండిరా పొండి, రాజుగారితో పెళ్లి అయిపోయిందని ఊరంతా చెప్పండిరా. ఇన్నాళ్ళు చేతులెత్తి మొక్కినాళ్ళంతా కాండ్రించి ఉమ్మేస్తారు, నా మాన మర్యాదలు పోతాయి. ఈ పెళ్లే కానీ ఆగిపోయింది అనుకోండి అప్పుడు నా గుండె. తాతయ్యా నీళ్ళు తాగండి, ఇదిగోండి ఇది తీసుకోండి. ఏమైంది తాతయ్య? కన్ను మూసేలాపు నా మనవడి పెళ్లి చూడాలనుకోవటం నేను చేసిన తప్ప. నీ ఇష్టం తాతయ్య. రాజుగారు సాధించారండి. అసలు నటించాడా? ఇప్పుడు నా యాక్టింగ్ చూపిస్తా. ఏంట్రా తాత చుచ్చుకుపోయేస్తా. అంతే ఆపుకోలేకపోతున్నాను. వెళ్ళమనండి. దాన్ని నాకు ఇచ్చి దగ్గరా. అయ్యా రే వచ్చకపోతున్నా. నువ్వెందుకురా నోరు తెరుస్తా, నేను లోపల పోసుకుంటా, నువ్వు ఇక్కడే ఉండే. కడుపు పోయినట్టు ఎక్కడ రాయుడు? బాత్రూమ్ కని లోపలికి వెళ్ళారండి. లోపల మనవడే కదా చూద్దాం. నన్ను పెళ్లి పీటల దాకా వచ్చాక అమ్మాయి బాగాలేదంటే ఎట్టగా? ఆస్తిపాస్తులు ఏమైనా అవి ఆస్తిపాస్తులు కాసిపడే కుటుంబం అనుకున్నావు? ఇది నీ మనసులో ఏముందో చెప్పు బాబు. సిటీలో నేను ఒక అమ్మాయిని ప్రేమించాను. సరేనయ్యా, నీకు కొన్ని నెలలు టైం ఇస్తాం. ఈలోగా వాళ్ళ పెద్దోళ్ళు ఒప్పించి అమ్మాయిని తీసుకురావాలి. లేకపోతే నేను చూసిన అమ్మాయిని చేసుకోవాలి. అందుకు ఒప్పుకుంటాడే వాడకండి. ఏమంటావయ్యా? సరే అంటే మీకు చాలా ఇష్టం అనుకుంటాను. డైలీ ఒక్కో బుక్తో కనిపిస్తున్నారు. అది ఇంగ్లీష్ నావెల్స్. అందులో మీకు అంత బాగా ఏం నచ్చింది? టేస్ట్ అండి. యు మీన్ రీడింగ్ టేస్ట్? నో నో, పేపర్ టేస్ట్. మళ్ళీ చెప్పరా. తెలుగు పేపర్ కంటే ఇంగ్లీష్ పేపర్ టేస్ట్ గా ఉంటుంది, చించడానికి కూడా ఈజీగా ఉంటుంది. ఏమనుకో బాబు, దీన్ని ఎవరో ప్రేమించి మోసం చేసి వెళ్ళిపోయాడు. అప్పటి నుంచి ఎవరిని చూసినా ఇలాగే ప్రవర్తిస్తుంది. ఏమనుకోకు బాబు, రామ్మా.